అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రచురితమైన చందమామ పిల్లల మాసపత్రికలోని బారెడు పళ్ళు అనే కథ గురించి తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవారు అందానికి ఒకరిని మించిన వాళ్ళు ఒకలు ఆమెకు బారడేసి పళ్ళు చిన్నామకి మూరడేసి పళ్ళు ఆపు లేకుండా పెరిగిన ఆ పండ్లను రక్షించడానికి చేతగాక వాళ్ళ పెదిమలు వెనక్కి జంకి ఊరుకున్నాయి ఊళ్ళో వాళ్ళంతా ఆ అక్క చెల్లెళ్లను బారెడుపల్ల అక్కమ్మ మురెడు పల్ల చెల్లెమ్మ అని పిలిచేవాళ్ళు ఒకనాడు పక్క ఊళ్ళో తీర్థం జరుగుతుంది ఆ ఊళ్ళో అమ్మలక్కలంతా ముస్తాబై గుంపులు గుంపులుగా తీర్థం చూడటానికి బయలుదేరారు మన బారెడుపల్ల అక్కమ్మ మురెడు పల్ల చెల్లెమ్మ కూడా బయలుదేరారు నున్నగా దువ్విన కొప్పు మీద బంతి పూలు ముడుచుకొని మెడ నిండా గంధం రాసుకొని నోట్లో కిల్లి బిగించి చెరచెర చేతులాడించుకుంటూ నడక సాగించారు తీర్థపు ఖర్చు కోసం రూపాయి డబ్బులు చెంగున ముడివేసుకున్నారు తోవలో ఏవేవో ఊసులాడుకుంటూ ఒక్క క్షణం చేపట్లో తీర్థం చేరుకున్నారు తీర్థంలో ఎక్కడ చూసినా రంగుల రాట్నాలే ఎక్కడ చూసినా గిన్నెల దుకాణాలే ఎక్కడ చూసినా కమ్మగా వేయించిన వేరుశెనక్కాయ కుప్పలే ఎక్కడ చూసినా నించోబెట్టిన చెరుకుగడ కట్టలే ఈ విధంగా తీర్థం చూడటానికి రెండు కండ్లు చాలకుండా ఉన్నాయి తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు కొనుక్కొని ఇండ్లకు వెళ్తున్నారు రోడ్ల మీద ఎక్కడా చూసినా చెరుకు కుప్పలే ఎవరి చేతిలో చూసినా కొత్త సిలవ ఇటువంటి గొప్ప తీర్థం ఇంకెక్కడా జరగలేదన్నట్టుగా పరమానందంతో రోడ్ల మీద జనం గుంపులు గుంపులుగా తిరిగి ఇండ్లకు వస్తున్నారు ఇక మన పల్ల అక్కమ్మ పల్ల చెల్లమ్మ తీర్థం వెళ్ళి వెళ్లడంతోనే రంగుల రాట్నం చూశారు దాంతో ఒళ్ళు పరవశమైపోయింది ఇక ఉండబట్టలేక చెరి ఒక అనా ఇచ్చి ఆ రంగుల రాట్నం గుర్రాలు ఎక్కి గట్టిగా పట్టుకొని కూర్చున్నారు మూడు మాట్లు గిర్రుగిర్రుమని తిరిగి దిగిపోయారు తరువాత తీర్థం అంతా కలియతిరిగారు చివరకి సిల్వగిరి గిన్నెల దుకాణం దగ్గరికి వచ్చి పది అనాలు ఇచ్చి ఒక సిలవగిరిగిన్న కొనుక్కున్నారు పక్కనే ఉన్న దుకాణంలో శనిగపప్పు చూశారు వెంటనే మిగిలిన పావులా ఇచ్చి పావుసేరు శనిగపప్పు కొనుక్కొని ఆ కొత్త గిన్నెలో పోయించుకున్నారు అక్కడితో తీర్థం చూడ్డం పూర్తయింది ఇంటి దారి పట్టారు తోవలోనే ఆ శనిగపప్పు అంతా ఇద్దరూ కలిసి తినేశారు కానీ పాపం వాళ్ళ కడుపులోకి పోయింది ఓ గిద్దెడు పప్పు ఉంటుందేమో మిగతా పప్పు అంతా వాళ్ళ పళ్ళకే అంటుకుపోయింది ఇలాగా సగం దూరం నడిచేటప్పటికీ చీకటి పడింది ఆ చీకటిలో ఇంటికి పోలేక వాళ్ళు దారిలో ఉన్న పెద్దమర్రి చెట్టు ఎక్కి ఆ చెట్టు తొర్రకి కాళ్ళు తన్నిపెట్టి రవ్వంత కన్ను మూశారు అంతలో ఎక్కడినుంచో ఒక గబ్బిలం వచ్చి ఆ చెట్టు మీద వాలింది శనిగపప్పు వాసిన పసికట్టి బారెడిపల్లక్కమ్మ మూరెడుపల్ల చెల్లెమ్మ పడుకున్న చోటికి వచ్చింది అతి చాకచక్యంగా అది బారెడు పల్లక్కమ్మ పండ్లను ఊడదీసి తను పెట్టుకొని తన చిన్న పండ్లను బారెడు పల్లక్కమ్మకు పెట్టేసి ఏమి ఎరగనట్టు ఎగిరిపోయింది తెల్లవారి చూసేసరికి బారెడు పల్లక్కమ్మ ఎలక పల్లక్కమ్మగా మారిపోయింది ఆమె ఆనందానికి మేర లేకుండా పోయింది అక్కకి కలిగిన అదృష్టం చూసి మూరెడు పల్ల చెల్లమ్మ ఓర్వలేకపోయింది మరునాడు ఒక పావుసేరు శనగపప్పు కొనుక్కొని కసాపిసా నమిలి పళ్ళ నిండా అంగులం దలసరిన ఆ ముద్ద అంటించుకుంది అక్క ఎక్కిన ఆ మర్రి చెట్టే ఎక్కి ఆ రాత్రి చెట్టు మీద పడుకుంది తొలినాటి రాత్రి శనగపప్పు రుచి మరిగిన గబ్బిలం మల్లా వచ్చింది తన కిందటి రాత్రి తీసుకెళ్లిన బారెడు పళ్ళను ఈమెకు పెట్టేసి ఆవిడ మూరెడు పళ్ళను తను అంటించుకొని రివ్వున ఎగిరిపోయింది తెల్లవారి చూసేసరికి మూరేడు పళ్ళ చెల్లెమ్మ పళ్ళు రెట్టింపుగా పెరిగి ఉన్నాయి పాపం ఆమె దుఃఖానికి మితిలేదు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా బారెడుపల్లక్కమ్మని ఎలకపల్ల చెల్లెమ్మ అని మూరెడుపల్ల పల్ల చెల్లెమ్మని బారెడుపల్లక్కమ్మ అని పేర్లు మార్చి పిలవడం ప్రారంభించారు ఎవరి అదృష్టం వాళ్ళది కథ సమాప్తం చందమామ కథలు గయ్యాలి గౌరి రచన ముక్కాముల నరసింహారావు గారు అనగనగా ఒక రాజుండేవాడు ఆ రాజుకి ఒక్కతే కూతురు ఆ అమ్మాయి పేరు గౌరి గౌరికి చిన్నతనంలో తల్లి చనిపోయింది తండ్రి గారాభం పెంపకంలో గౌరి హద్దుపద్దు లేకుండా పెరిగింది ఏ పట్టు పడితే అదే మూర్ఖపు పట్టు తండ్రి గౌరి చెప్పిన మాటే నమ్ముతాడు శిరసా వహిస్తాడు రాజకీయ విషయాల్లో కూడా గౌరిదే పైచెయ్యి రాజోద్యోగులకు గౌరంటే పడేది కాదు కాని పైకి ఏమీ అనలేక లోపల ఏ నక్షత్రాన పుట్టిందమ్మా ఇంత గయ్యాలి గంపాని గునుక్కునేవారు గౌరి గయ్యాలదైన చాలా అందమైన పిల్ల ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నా పాట పాడుతున్నా ఎంతో మురిపంగా ఉండేది ఇంత చక్కటి విగ్రహంలో ఈ పెంకితనం ఎట్లా దాక్కుందోనని చాలామంది ఆశ్చర్యపడేవారు ఇప్పుడు గౌరికి పదహారో ఏడు ఒకనాడు అంతఃపురంలో మూడో అంతస్తు మీద పచారులు చేస్తుండగా కింద సెలెట్లో చేపలు పడుతున్న ఒక యువకుడు గౌరికి కనిపించాడు అతడు చాలా అందమైనవాడు చేపల అమ్మకమే అతని జీవనం గౌరి అతన్ని సమీపించి చేపలు బేరం చేసి తీసుకొని మామూలు కన్నా నాలుగింతలు ఎక్కువ బంగారం ఇచ్చింది ఎందుకు అధికంగా ఇచ్చిందో అతనికి అర్థం కాకపోయినా సంతోషించి వినయంగా నమస్కరించి వెళ్ళాడు ఇలా గౌరి ప్రతిరోజూ రావటం అధికంగా బంగారమిచ్చి అతను ఆనాడు పట్టిన చేపలన్నీ కొనడం జరిగిపోతుంది ఒకనాడు హఠాత్తుగా గౌరీ ఆ బెస్తవాడిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఒక మహారాజు కూతురి నోటి వెంట ఇలా మాట రావటం వినేసరికి బెస్తవాడు నిర్దాంతపోయాడు చివరకు తెప్పరిల్లి మరి నేను బెస్తవాడినే మీరు మహారాజులు మీ నాన్నగారేమంటారో అన్నాడు గౌరి నవ్వుతూ అంది అదంతా నీకెందుకు నేను చెప్పిన దానికి మా నాన్నగారు ఎదురు చెప్పరు నా మాట ప్రకారం జరిగి తీరవలసిందే అతడు మౌనంతో తన అంగీకారం సూచించాడు వెంటనే గౌరి తండ్రిని ఒప్పించి నిశ్చయించింది పెళ్ళి అతనికి దుస్తులక్కాను ఒక పెట్టెతో బంగారం పంపింది అతడు సర్వాలంకారాలు చేసుకొని పెళ్లికి తరలి వచ్చాడు రాజమర్యాదల ప్రకారం పెళ్ళి జరిగింది పెళ్లినాటి రాత్రి విందులో రాజమర్యాదల ప్రకారం వధూవర్లిద్దరూ బంగారుపల్లెంలో కలిసి భుజించాలి కాని గౌరికి అది ఇష్టం లేదు పెద్ద పెద్ద రాజోద్యోగులు సామంత రాజులు విందుకు పంక్తిలో ఉన్నారు గౌరికి అయిష్టమైన ఆచారం ప్రకారం బంగారుపల్లెంలో ఇద్దరికీ వడ్డించారు గౌరికి మితిలేని అహంకారం వచ్చింది వరుడికి వేరే పల్లెం పెట్టమన్నది కాని పెద్దలు ఒప్పుకోలేదు శివమెత్తిన దానిమల్లే గౌరీ రాజమర్యాద పాటించటం వధువు వరులిద్దరూ రాజకుటుంబికలైనప్పుడు గాని వరుడు బెస్తవాడైనప్పుడు కాదు అని అరచింది ఇది వినేసరికి అంతా తెల్లబోయారు విందుకొచ్చిన పెద్దలలో గుసగుసలు బయల్దేరాయి రాణివాసపు స్త్రీలంతా ముక్కున వేలేసుకున్నారు అందరూ ఒక్క మాటుగా పెళ్లి కుమారుని వైపు ఎగాదిగా చూశారు వెయ్యి షూలాలతో పొడిచినట్లయింది అతనికి అతను వెంటనే అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు విందులో కల్లోలం బయలుదేరింది గౌరి కళ్ళల్లో నీరు నిండింది పసిపిల్ల మాదిరిగా ఏడవసాగింది పాపం గౌరీ అతన్ని నిజంగా ప్రేమించింది కానీ తన అహంకారము ధనగర్వమే ఇలా జరగడానికి కారణమని గ్రహించి చాలా బాధపడ్డది ఈ హడావుడిలో వరుడేమైపోయాడో ఎవరూ చూడలేదు గౌరీ ఈ అవమానాన్ని భరించలేకపోయింది ఆ రాత్రి అంతఃపురం వదిలి అతనిని వెతకడానికి బయలుదేరింది వేలకు తిండి లేక దిగులుతో సగమయి అలా భర్తను వెతుకుతూ పోగా కొన్ని రోజులకి ఒక చిన్న గ్రామంలో గౌరికి తన భర్త కనిపించాడు అతడు చాలా మారిపోయాడు పట్టుదల అతని కళ్ళల్లో తాండవిస్తుంది అతడు గౌరిని గుర్తించాడు కానీ మాట్లాడకుండా తిరిగిపోయాడు గౌరికి రోషం వచ్చింది అయినా అతనికి తెలియకుండానే అతనని అనుసరిస్తూ వెళ్ళి చివరకు అతను ఒక గుర్రపుశాలలో పనిచేస్తున్నట్టు తెలుసుకుంది ఆ గుర్రపుశాల యజమానిని సమీపించి అతని దగ్గర పనిచేస్తున్నది తన భర్తనేనని తన మీద కోపం చేత తనతో మాట్లాడటం లేదని చెప్పింది అందుకు యజమాని పెద్దగా నవ్వి భలేదానివే మహా చక్కటి కథ అల్లావు అతడు మూగవాడు బ్రహ్మ కూడా అతన్ని మాట్లాడించలేడు అన్నాడు ఇది వినేసరికి గౌరికి కోపం వచ్చింది యజమాని తనని మోసగిస్తున్నాడని తెలుసుకుంది తప్పకుండా మాట్లాడిస్తానంది పుట్టుమూగను పలికించడం నీ చేతగాదు అన్నాడు యజమాని అలా కాదు నాకు మూడు రోజుల గడివివ్వండి ఈ మూడు రోజుల్లో పలికించలేకపోతే నాకే శిక్ష అయినా విధించండి అంది గౌరి ఎందుకమ్మాయి వృధాగా ప్రయత్నం చేసి ఓడిపోతావు నీకు తెలియదేమో ఈ ఊరిలో పందె మొడ్డి ఓడిన వాళ్ళకి చిరచ్చేదన అన్నాడు యజమాని అందుకు కూడా సిద్ధమే అంది గౌరీ గౌరీ ఆనాటి నుంచి అతన్ని మాట్లాడించడానికి అనేక ప్రయత్నాలు చేసింది అతను ఉలకలేదు పలకలేదు రోషం వచ్చి అతనిని దూషించింది అతను దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు తిరిగి వెళ్ళిపోయాడు గౌరీ పెద్దగా ఏడ్చింది రెండవ రోజు గౌరీ తన చాకచక్యమంతా వినియోగించి బ్రతిమ్లాడింది తను అతన్ని ప్రేమించిన మధుర క్షణాలు జ్ఞాపకం చేసింది కాని అతడు చెలించలేదు రోజు కూడా గౌరీ తన పంతను నెగ్గించుకోలేకపోయింది పందెం ఓడిపోయింది శిక్ష విధించాలి అని నిశ్చయించారు రోజు గౌరికి ఉరిశిక్ష గౌరీ కన్నీళ్లతో వైపు చూసింది అతను గంభీరంగా ఉన్నాడు చూడవచ్చిన వారిని అందరినీ వేడుకుంటుంది కాని ఎవ్వరూ జాలిపడలేదు పెద్ద పెట్టున ఏడ్చింది ఇప్పుడు గౌరికి తన తప్పు తెలిసింది తన అహంకారమే తనకి గతి తెచ్చిపెట్టిందని గ్రహించింది తలారి గౌరిని చిరచ్ఛేదనకై వెంటబెట్టుకొని వెళ్లాడు కాని సమయానికి ఆపండి వద ఆపండి అని ఒక కేక వినపడింది ఆ గొంతు ఆమె పుట్టు పుట్టుమూగ ఎట్లా పలికాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు గౌరిని ఆధారంగా దగ్గరకు తీసుకొని ఆమె భర్త జరిగిన కథంతా చెప్పాడు గయ్యాలికి తగిన శాస్త్రి జరిగిందన్నారు వారంతా గౌరికి కోపం రాలేదు తన తప్పు క్షమించమని భర్తను వేడుకుంది భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ రాజ్యం చేరారు అందరికీ బ్రహ్మానందమైంది అప్పుడు కాదు ఇప్పుడని సకల వైభవంగా వాళ్ళిద్దరికీ వివాహం చేశారు కథ సమాప్తం